స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాము స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ బై మిస్టర్ రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో టెల్లింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అతని గురించి చెప్పడం ఎలా టెల్లింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అతని గురించి చెప్పడం ఎలా టెల్లింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అతని గురించి చెప్పడం ఎలాగో ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి హీఈస్ మై ఫ్రెండ్ రాజు అతడు నా స్నేహితుడు రాజు హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ అతడు హైదరాబాదు నుండి వచ్చినవాడు హీఈస్ స్టడీయింగ్ బిఏ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అతను ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చదువుతున్నాడు బిఏ చేస్తున్నాడు హీఈస్ 22 ఇయర్స్ ఓల్డ్ అతడికి 22 ఏండ్లు హీఈస్ యంగర్ దాన్ మీ అతడు నాకంటే చిన్నవాడు హిస్ ఫాదర్ ఈజ్ మిస్టర్ రాజేంద్ర ఎ లోకల్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ నాన్నగారు రాజేంద్ర గారు లోకల్ బిజినెస్ మ్యాన్ అతను వ్యాపారస్తుడు హిజ్ మదర్ ఈజ్ మిస్సెస్ కవిత ఎ హౌస్ వైఫ్ వాళ్ళ అమ్మగారు కవిత గారు ఒక హౌస్ వైఫ్ గృహిణి హీ హ్యాస్ అ సిస్టర్ నేమ్డ్ శ్రీదేవి స్టడీయింగ్ ఇంటర్ ఇన్ ఆర్వి జూనియర్ కాలేజ్ అతడికి ఒక చెల్లి ఉంది హీ హ్యాజ్ ఎ సిస్టర్ నేమ్డ్ శ్రీదేవి ఆ చెల్లి పేరు శ్రీదేవి స్టడీయింగ్ ఇంటర్ ఇన్ ఆర్వి జూనియర్ కాలేజ్ ఆమె ఆర్వి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది సో ఇలాంటి వాక్యం మీరు కూడా ఉపయోగించండి చాలా బాగుంటుంది హీ హ్యాజ్ ఎ సిస్టర్ నేమ్డ్ శ్రీదేవి స్టడీయింగ్ ఇంటర్ ఇన్ ఆర్వి జూనియర్ కాలేజ్ హీ లైక్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ అతనుకు మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా ఇష్టం హీ హేట్స్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అతడు పొగతాడం గాని తాగడం గాని ద్వేషిస్తాడు ఇష్టపడడు హిజ్ హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ ప్లేయింగ్ క్రికెట్ అతడి హాబీస్ అతడి అలవాట్లు పుస్తకాలు చదవడం క్రికెట్ ఆడడం హిజ్ హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ ప్లేయింగ్ క్రికెట్ హిజ్ అంబిషన్ ఈజ్ టు బికమ్ ఎ గుడ్ ప్రొఫెసర్ అతడి కోరిక అతడి లక్ష్యము ఒక మంచి ప్రొఫెసర్ కావాలి అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నాడు సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ అతడి గురించి మనం ఎలా చెప్పాలో ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చు జాగ్రత్తగా చూడండి మరొకసారి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి హీఈస్ మై ఫ్రెండ్ రాజు హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఇలా కూడా చెప్పవచ్చు హీఈస్ మై ఫ్రెండ్ రాజు ఫ్రమ్ హైదరాబాద్ అని కూడా చెప్పవచ్చు తప్పులేదు హీఈస్ స్టడీయింగ్ బిఏ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ హీఈస్ 22 ఇయర్స్ ఓల్డ్ హీఈస్ యంగర్ దాన్ మీ హిస్ ఫాదర్ ఈజ్ మిస్టర్ రాజేంద్ర ఎ లోకల్ బిజినెస్ మ్యాన్ హిస్ మదర్ ఈజ్ మిస్టర్ కవిత హౌస్ వైఫ్ He has a sister named Sridevi studying inter in RV Junior College. He likes music and dance. He hates smoking and drinking. His hobbies are reading books, playing cricket. His ambition is to become a good professor. So, idanga peru cheppadam, ooru cheppadam, chadutunnadi em ani cheppadam, age, vayasu gurinchi cheppadam. అలాగే వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ అన్నదమ్ముల చెల్లెళ్ళ పేర్లను
అలాగే లైక్స్ ఇష్టాల గురించి, హేట్స్ ద్వేషాల గురించి, అయిష్టాల గురించి, అలాగే హాబీస్ అంబిషన్, వీటన్నింటి గురించి ఒక లైన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి. హీఈస్ మై ఫ్రెండ్ కిరణ్, అతడు నా స్నేహితుడు కిరణ్. హీఈస్ ఫ్రమ్ వైజాగ్, అతడు వైజాగ్ నుంచి వచ్చినవాడు. ఇలా కూడా చెప్పవచ్చు, హీఈస్ మై ఫ్రెండ్ కిరణ్ ఫ్రమ్ వైజాగ్. వి స్టడీడ్ ఎంసీఏ ఈచ్ అదర్ ఇన్ అనంతపుర్. మేమిద్దరం కలిసి, ఈచ్ అదర్ అంటే ఇక్కడ ఇద్దరం కలిసి, ఒకరికొకరం ఇద్దరం కలిసి, వి స్టడీడ్ ఎంసీఏ ఈచ్ అదర్ ఇన్ అనంతపురం. అనంతపుర్ లో మేము ఎంసీఏ చదివాము. హీఈస్ 25 ఇయర్స్ ఓల్డ్, అతడు 25 సంవత్సరాలు కలిగినటువంటి వాడు. అతడు వయస్సు 25 సంవత్సరాలు అని చెప్పినట్టు. హీఈస్ ఎల్డర్ దాన్ మీ, అతడు నాకంటే పెద్దవాడు. హీస్ ఫాదర్ ఈజ్ మిస్టర్ రాధాకృష్ణ, ఎ టీచర్ ఇన్ వైజాగ్. వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారు, అతడు ఒక టీచరు వైజాగ్ లో. హిజ్ మదర్ ఈజ్ మిస్టర్ సుశీల, ఎ బ్రిటిషియన్. వాళ్ళమ్మగారు సుశీల గారు, ఆమె ఒక బ్రిటిషియన్ గా పనిచేస్తున్నారు. హీ హ్యాజ్ ఎ బ్రదర్ నేమ్డ్ మణిదీప్, కంప్లీటెడ్ ఇంటర్. అతడి తమ్ముడు ఇంటర్ కంప్లీట్ చేశాడు, అతని పేరు మణిదీప్. హీ హ్యాజ్ ఎ బ్రదర్ నేమ్డ్ మణిదీప్, కంప్లీటెడ్ ఇంటర్. అతడి తమ్ముడు మణిదీప్ అని అతని పేరు, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు. హీ లైక్స్ డ్రైవింగ్, అతడి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. హీ హేట్స్ చీటింగ్, చీట్ చేయడం, మోసగించడం అతడికి నచ్చదు. హిస్ హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్స్, టీవీ చూడడం, గేమ్స్ ఆడడం తన అలవాట్లు. హిజ్ అంబిషన్ ఈజ్ టు గో టు అమెరికా, అతడి అంబిషన్ అమెరికా వెళ్ళాలనేది తన కోరిక. ఈ విధంగా మనం అతని గురించి చెప్పడం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటిదే మరొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, హీఈస్ రాకేష్, మై కొలీగ్. అతడి పేరు రాకేష్, నాకు సహ ఉద్యోగి. అంటే మేమిద్దరం కలిసి ఒకే దాంట్లో, ఒకే దగ్గర పనిచేస్తున్నాము, ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాము అని చెప్పడానికి. హీఈస్ రాకేష్, మై కొలీగ్. హీఈస్ ఫ్రమ్ కాకినాడ, అతడు కాకినాడ నుండి వచ్చాడు. అతడి ఊరు కాకినాడ. వీఆర్ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ యాజ్ క్లర్క్స్. మేము ఎస్బీఐ బ్యాంక్ లో పనిచేస్తున్నాం, ఎలా, క్లర్కులుగా, గుమాస్తాలుగా. హీఈస్ 30 ఇయర్స్ ఓల్డ్, అతడికి 30 ఏండ్లున్నాయి. హీఈస్ సీనియర్ టు మీ, అతడు నాకంటే సీనియర్, అంటే పనిలో పెద్దవాడు. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. హిజ్ వైఫ్ ఈజ్ మిసెస్ సుధా, ఎ టీచర్. అతడి భార్య సుధా గారు, ఆమె ఒక టీచర్లా పనిచేస్తుంది. హీ హ్యాజ్ 2 స్మాల్ కిడ్స్, ఎ బాయ్ అండ్ గర్ల్. అతడికి ఇద్దరు పిల్లలున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. హీ హ్యాజ్ 2 స్మాల్ కిడ్స్, ఎ బాయ్ అండ్ ఎ గర్ల్. హీ లైక్స్ హార్డ్ వర్కింగ్ అండ్ బీయింగ్ పంక్చువల్, కష్టపడి పనిచేయడం, అలాగే పంక్చువల్ గా ఉండడం, క్రమశిక్షణగా ఉండడం అతనికి చాలా ఇష్టం. హీ హేట్స్ డూయింగ్ ఫ్రాడ్, మోసగించడం, ఫ్రాడ్ చేయడం తనకు నచ్చదు, తను ద్వేషిస్తాడు. హిజ్ హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ న్యూస్ పేపర్స్. అతడి అలవాట్లు టీవీ చూడడం, న్యూస్ పేపర్లు చదవడం. హిజ్ అంబిషన్ ఈజ్ టు బి ఇన్ హయ్యర్ పొజిషన్, అతడి యొక్క లక్ష్యం హయ్యర్ పొజిషన్ లో ఉండాలి అనేది తన యొక్క అంబిషన్, కోరిక. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే మీరు కూడా చక్కగా నోట్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగే మీ స్నేహితుల గురించి సొంతంగా చెప్పడం, ఒక నోట్స్ లో రాసుకొని సొంతంగా ఈ విధంగా వారి గురించి తెలియజేయడం లేదా చెప్పడం ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. మీ నోటికి కూడా
ఎవరి గురించి అయినా అతడి గురించి చెప్పాలి అనుకుంటే టక్మన్ చెప్పేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, మీ ఇంట్లో కూర్చొని చక్కగా మీకు మీరే సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మేము తయారు చేసిన ప్రింటెడ్ బుక్స్, డివిడీస్, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. ప్రింటెడ్ బుక్స్, డివిడీస్, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ అవైలబుల్. మీకు మా స్టడీ మెటీరియల్ వెంటనే కావాలంటే వెంటనే మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239.